గతంలో ఎప్పుడో సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను అడ్డుపెట్టుకుని టీడీపీ ప్రభుత్వం వైసీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని వైసీపీ నేత కర్నూలు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి చెప్పారు. తమ అధినేత జగన్పై కూడా టీడీపీ నాయకులు మార్ఫింగ్ ఫోటోలు పెట్టారని, తాము ఫిర్యాదు చేస్తే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కనీసం 41 ఏ నోటీసులు ఇవ్వకుండా అక్రమ కేసులు పెట్టి పోలీసులు అరెస్టు చేస్తున్నారంటున్న వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డితో మా కరస్పాండెంట్ హేమంత్ ఎఫ్టీఎఫ్. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలు అవ్వచ్చు, సోషల్ మీడియా యాక్టివిస్టులు అవ్వచ్చు, వీరిపైన టార్గెట్ చేస్తూ టీడీపీ కేసులు బనాయిస్తుందంటూ ఎవరైతే వైసీపీ నేతలైతే ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వైసీపీ నేత ఎస్వి మోహన్ రెడ్డి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్, రాష్ట్రవ్యాప్తంగా ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు పర్టికులర్గా వైసీపీ వారినే టార్గెట్ చేస్తూ ఈ ఏవైతే కేసులు అవ్వచ్చు, ఫిర్యాదులు అవ్వచ్చు వస్తున్నాయి, దీన్ని ఎలా చూస్తారు అసలు? చంద్రబాబు నాయుడు గారు వైసీపీ సోషల్ మీడియా అంటే భయపడుతున్నాడు. ఎందుకంటే ఏదైతే ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకుపోవడంలో సోషల్ మీడియా యాక్టివ్గా ఉంది అనేటువంటి భయంతో ఆయన సోషల్ మీడియా కార్యకర్తల మీద కక్ష సాధింపు చర్యలకు దిగుతూ ఉన్నాడు. ఎంత విడ్డూరంగా ఉందంటే, మాకు మద్యం వద్దు, విద్యం వద్దంటే అది కూడా ఒక కేసు పెట్టేటువంటి పరిస్థితికి వచ్చాడు. అంటే ఒక్కరు కూడా ఎవరు ప్రశ్నించకూడదు మమ్మల్ని అనేటువంటి ఒక నిరంకుశత్వ పాలనను సాగిస్తూ ఉన్నారు. మొత్తము ఒక్కొక్కరి మీద 10 చోట్ల కంప్లైంట్ పెడుతున్నారు. సేమ్ కంప్లైంట్ డిఫరెంట్ పోలీస్ స్టేషన్లలో, ఇక్కడ బెయిల్ తీసుకుంటే అక్కడ తీసుకుపోతుంది, అక్కడ తీసుకుంటే అక్కడ తీసుకుపోతుంది. అంటే ఇట్లా 10 చోట్ల పెట్టి 10 చోట్ల తిప్పి అంటే ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఉన్నారు. ఈరోజు దేశమంతా కూడా అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తూ ఉంటే ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం చంద్రబాబు నాయుడు గారి రాజ్యాంగం నడుస్తూ ఉంది. పోలీసులకు ఎంత ఒత్తిడి పెడుతున్నారంటే ఆఖరికి మాకు ఉద్యోగం వద్దురా బాబు అనేటువంటి పరిస్థితులలోకి వస్తున్నారు. కొంతమంది వైసీపీ నాయకులు అలాగే అంతా అని చెప్తున్నారు. ముఖ్యంగా సజ్జల భార్గవ్ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి. మొత్తం మీద అంటే దాదాపుగా సోషల్ మీడియానంతా, నెట్వర్క్నంతా ఆయన్నే నడిపారు, ఆయన్నే ఈ మార్ఫింగ్ సంబంధించిన ఫోటోలు కానీ మిగతా వ్యాఖ్యలు కానీ సోషల్ మీడియా ద్వారా చేయించారనేసి కొన్ని ఆరోపణలు ఉన్నాయి. మరి మీరు మీ నేతగా మీరు ఎట్లా చూస్తారు దాన్ని? ఇప్పుడు వర్ర రవీంద్రారెడ్డి కావచ్చు, మిగతా వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేసేటప్పుడు ఎవరు ఎదురుగా లేకుండా రికార్డ్ చేస్తున్నారు. వాళ్ళని కొట్టి 3rd degree ప్రయోగించి వాళ్ళతో బలవంతంగా సంతకం పెట్టించుకుంటున్నారు. ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చింది, స్టేట్మెంట్ కూడా వచ్చింది, నన్ను కొట్టి బలవంతంగా అవినాష్ రెడ్డిని వీళ్ళ మీద కేసులు పెట్టమన్నారు, నేను స్టేట్మెంట్ ఇవ్వకుండా నా సంతకం బలవంతంగా చేయించుకున్నానని చెప్తున్నారు. రేపు ఇదే వర్ర రవీంద్రారెడ్డి కోర్టులో వాళ్ళతో కొట్టి బలవంతంగా సంతకాలు పెట్టించుకుంటున్నారు. రేపు ఇదే రవీంద్రారెడ్డిని మేజిస్ట్రేట్ ముందర ఆధారపరచమనండి, నిజాలు బయటకు వస్తాయి. అంటే కొట్టి మీ ఇష్టం వచ్చినట్టు మీరే టైప్ చేసుకొని వాళ్ళని సంతకం పెట్టించుకొని చేస్తూ ఉన్నారు తప్ప ఇది ఒరిజినల్ కాదు. ఇదే రవీంద్రారెడ్డి మీడియా ముందర తీసుకొని రండి, లేకుంటే మేజిస్ట్రేట్ ముందర పెట్టి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేయమని దమ్ము ఉంటే పోలీసులకు. ఒకవేళ అతను కనుక నిజంగా అసభ్యకరంగా పోస్టింగ్ పెట్టేటోళ్ళను ఇదో ఈ పోస్టింగ్ పెట్టినా నేను అరెస్ట్ చేస్తున్నాను చూపించండి, 41 నోటీస్ ఇవ్వాలి. ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో కారణం చెప్పాలి. వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలియదు. రవీంద్రనాథ్ని తీసుకొని పోయి వారం తర్వాత హాజరు పెట్టినారు. అంటే వారం రోజులు ఆయన మీద 3rd degree ప్రయోగించినారు కదా, ఎక్కడెక్కడో పెట్టుకున్నారు. ఆఖరికి ఇక్కడ డిస్ట్రిక్ట్ పోలీస్ ట్రైనింగ్ దాంట్లో పెట్టినారని తెలిసింది. కానీ ఇంత దౌర్జన్యంగా పోలీసులను ఉపయోగించుకొని ఒక సపరేట్గా ఇదేదో పాకిస్తానో లేకుంటే వేరే దేశంలాగా వాళ్ళు చేస్తున్నారు, దీనికి మూల్యం చెల్లించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. రేపొద్దున చాలామంది పోలీసులు వాళ్ళ ఉద్యోగాలు పోగొట్టుకునే పరిస్థితి వస్తుంది. హైకోర్టులో మేము కేసులు పెట్టి వేస్తున్నాం. నీకు ఒక నెలలోనే 7 మంది మీద హైపిటిస్ పిటిషన్ వేసినా అంటే 7 మంది ఆచూకీ లేకుండా పోలీసులు చేసినారంటే చిన్న విషయమే ఇది. కాబట్టి పోలీసులు కూడా దీంట్లో చాలామంది ఉద్యోగాలు పోగొట్టుకుంటారు, న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తుంది. తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే పనికి రేపొద్దున పోలీస్ డిపార్ట్మెంట్లో చాలామంది పోలీసులు బలి అయ్యే పరిస్థితి తీసుకొని వస్తూ ఉంటారు. ఈవెన్ ఏదైతే అంబటి మాజీ మంత్రి అంబరి రాంబాబు కూడా కాసేపటి క్రితం ఒక ట్వీట్ అయితే చేశారు, తన పైన తన కుటుంబ సభ్యులపైన కూడా సోషల్ మీడియాలో అనేక అనుచిత వ్యాఖ్యలు చేశారు, కానీ అటువంటివి ఏమి పట్టించుకోవట్లేదు అంటూ ఆయన చెప్తున్నారు. మరి దీనిపైన మీ రియాక్షన్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి మీద తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళు చాలా పెట్టారు,
మేము మొన్న ఎస్పీ గారి కంప్లైంట్ కూడా ఇచ్చాం దాని మీద, విత్ ప్రూఫ్స్ ఇచ్చినాం, ఎవరెవరు పెట్టినారో విత్ ప్రూఫ్స్ ఇచ్చినాం, అంటే ఫోటోలతో సహా వాళ్ళు పెట్టిన పోస్టింగ్తో సహా ఇచ్చాం. కాబట్టి అటువంటి వాళ్ళ మీద కేసులు, మేము పెట్టిన కేసుల మీద ఏం యాక్షన్ తీసుకుంటున్నారు? ఇప్పుడు మా తెలుగుదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద పెట్టే పోస్టుల మీద కంప్లైంట్ ఇస్తే యాక్షన్ లేదు, అందుకని మేము పట్టించుకోవడం మానేసినాం. కొన్ని క్వశ్చన్ చేసే దానిలకు అది తప్పు కాదు వాళ్ళది, అందుకే మేము పట్టించుకోము. అసభ్యకరంగా పెట్టినప్పుడు పట్టించుకుంటాం. ఇప్పుడు ఆయన అంబటి రాంబాబు గారు ఒక అకేషన్లో అక్కడ ఉండే ప్రజలతో కలిపి చిన్న డ్యాన్స్ చేసినాడు, దానికి సోషల్ మీడియాలలో ఎంత గబ్బులు చెప్పినారు ఆయనను, ఏదో తప్పు చేసినట్టు. కొన్ని మార్ఫింగ్లు చేసి చేస్తూ ఉన్నారు, కానిస్టేబుల్ నుంచి డీజీపీ వరకు తీసుకుంటే మహా అంటే ఒక 10,000 మంది ఉంటారు. 10,000 మంది 5,000 5 కోట్ల ప్రజలు మీకు గౌరవించి లా అండ్ ఆర్డర్కు బైండ్ ఓవర్ అయి ఉండాలంటే మీరు నిష్పక్షపాతంగా ఉంటారనేటువంటి దాంతో బైండ్ ఓవర్ అయి ఉండాలి. రేపొద్దున పోలీసులు నిష్పక్షపాతంగా లేరు, వన్ సైడ్ ఉండారు, వీళ్ళ దగ్గర పోతే న్యాయం జరగదు, వీళ్ళు అన్యాయం చేస్తున్నారంటే లా అండ్ ఆర్డర్ మీ చేతిలోంచి దారిపోతుంది. ప్రజలు తిరగబడ్డం మొదలుపెట్టినారంటే, మీ మీద నమ్మకం పోయిందంటే ప్రజలు వాళ్ళే లా అండ్ ఆర్డర్ చేతిలోకి తీసుకొని వాళ్ళ ఇష్టారాజ్యంగా చేస్తే రాష్ట్రం రావణ కాష్టం అవుతుందని గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను. టీడీపీ ఎవరైతే ఉన్నారో, టీడీపీ సభ్యులు ఎవరైతే ఉన్నారో, గతంలో అంటే 3 సంవత్సరాల క్రితం నుంచి 5 సంవత్సరాల క్రితం ఎప్పుడో పోస్టులు పెట్టినవి టార్గెట్గా చేస్తూ టీడీపీ ఫిర్యాదులు అయితే చేస్తుంది, దీనిపైన పోలీసులు అయితే కేసులు నమోదు చేస్తున్నారు. ఏదైతే తమ అధినేత ఎవరైతే ఉన్నారో, ఈవెన్ వైఎస్ జగన్ పైన కూడా ఏదైతే కొన్ని జుగుప్సాకరమైనటువంటి పోస్టులు, మార్ఫింగ్ పోస్టులు అయితే పెట్టారు. మా మంత్రులపైన, గత మాజీ మంత్రులు ఎవరైతే ఉన్నారో, రోజా అలాగే అంబటి రాంబాబుపై కూడా పోస్టులు అయితే పెట్టారు. కానీ ఇప్పటివరకు తాము ఎక్కడైతే ఫిర్యాదులు చేస్తే దాన్ని పట్టించుకోకుండా ఎప్పుడో గత 5 సంవత్సరాల క్రితం ఏవైతే మార్ఫింగ్ చేసి ఫోటోలు అవ్వచ్చు, లేకపోతే ఏమైనా వ్యాఖ్యలు అవ్వచ్చు, దానిపైన ఇప్పుడు టీడీపీ ప్రత్యేకంగా ఫిర్యాదులు చేయిస్తూ తమ నేతలను టార్గెట్ చేస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే శ్రీమోహన్ రెడ్డి చెప్తున్నారు. మొత్తం మీద సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి, రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఏదైతే ఈ వ్యవహారం మొత్తం మీద అయితే కొంత రాజకీయంగా వేడెక్కిందనే చెప్పాలి. కెమెరామెన్ రాజుతో హేమ.